राहुल गांधी से करवाएंगे, करवाएंगे कि नहीं करवाएंगे? मैं झूठ बोलता हूँ क्या? मैं झूठ बोलता हूँ क्या? बताओ जो बात बोलता हूँ, इसलिए तो लगातार जीत रहा हूँ चुनाव। जय मां राहुल गांधी। साहब मैं बोल रहा हूँ आपको, प्रॉमिस करके इन लोगों को मैं क्या सर्टिफिकेट जरूर दिला के रहूंगा। पार्टी नीचे चेती गुर्तु नीचे मीकु नेनु 100% क्या सर्टिफिकेट। నమస్కారం, ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. బూర్గంపాడు మండలం కృష్ణసాగరం గ్రామంలో జరిగిన వలస ఆదివాసీ కోయ సమాజం సమావేశానికి మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ గారు, జగదల్పూర్ పార్లమెంట్ అభ్యర్థి కోవాసి లక్మా గారు హాజరై తమ ప్రసంగాన్ని కొనసాగించారు. ఆదివాసులు తమ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఇరువురు నేతలకు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివాసులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వలస ఆదివాసీ బాలలకు కుల ధృవీకరణ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందవలసిన అన్ని సాంఘిక సంక్షేమ పథకాలతో పాటు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు పెట్టి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లో వలస కోయ ఆదివాసుల సమస్యలు పరిష్కరిస్తామని వలస ఆదివాసీ కోయ సమాజం బహిరంగ సభలో మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు, జగదల్పూర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోవాసి లక్మా గారు ఆదివాసులకు హామీ ఇచ్చారు. కృష్ణసాగరం గ్రామం బోర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బాదం రమేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమారు 5,000కు పైగా 200 గ్రామాల నుండి ఆదివాసీ కోయ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇరువురు నేతలు సమిష్టిగా హామీ ఇచ్చారు. బస్తర్ ప్రాంతం నుండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోకి వలస వచ్చిన ఆదివాసులు అడవుల్లో స్థిర నివాసము ఏర్పాటు చేసుకుని తమ సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్న ఆదివాసులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించి అనేక సంక్షేమ పథకాలు అందించినప్పటికీ గత 10 సంవత్సరాలుగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం వలస ఆదివాసుల అభివృద్ధిని విస్మరించిందని వారు పేర్కొన్నారు. వలస ఆదివాసుల పిల్లలకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఏవైనా నిబంధనలు అడ్డువస్తే వలస ఆదివాసుల కొరకు పార్లమెంట్ ద్వారా చట్టం ఏర్పాటు చేసి వలస ఆదివాసులకు న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇరువురు పార్లమెంట్ అభ్యర్థులకు ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన ఆదివాసులు ఆదివాసుల నేతల ప్రసంగాలకు చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం గ్రంథాలయ మాజీ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంటు పరిశీలకులు డాక్టర్ పులి అనిల్ కుమార్ గారు, యూత్ కాంగ్రెస్ ఆర్ఓ ఎస్డి హస్మతుల్లా, బాదం నాగిరెడ్డి గారు, ఎస్కే హనీఫ్, వెట్టి భీమా, మడకం దేవయ్య తదితరులు పాల్గొన్నారు. నేతల ప్రసంగాన్ని ఒకసారి మనం ఆలకిద్దాం. ఇసులే తో లగాతార్ జీత్ రహా హూ చునావ్. జయ మా రాహుల్ గాంధీ. జయ కరే ఇతర కొరైనా నిన్న కి బాలే నిన్న మొబైల్ తో కొట్టి నూర్తి ఒక్కొర్ దోసిందంత నూడ చెబుతాడు. నందంటే నన్నవే మాటకి పత్తం పెంగుడు మానే వస్తు వెర్మిడియా తో మాడలోడ్ మీ కబావుడ్ వత్తు మడకాయ్ కాయ మడ రాహుల్ గాంధీ దేకో సర్కార్ పరివార నెహ్రూ గాంధీ పరివార ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ గంగా జీ మిట్టా పట్ట ఢిల్లీ మే పాస్ కర్నే వాలా కాంగ్రెస్ పార్టీ వేక్ పవాడి కే హో రా డోగలో నితం కి వాలే ఓ దన్నెన్ వెన్ బలరామ్ ఎం బక్ కై సబ ద వాటర్ వాట్ బెనర్ వేర్ వెన్ నా పాస్ కర్నే
మీకు ఏది కావాలి, ఏది ముఖ్యంగా కావాలని అడుగుతున్నాను. వల్ల పిల్లలు చదువు చాలా పాడైపోతున్నాయి. దాదాపుగా నా చేతుల మీదుగా 3000 మంది పిల్లలు చదివించాను. తెలుగు వస్తుంది కాబట్టి చెప్తున్నా. సాపై పోలం ఆపకు ప్రామిస్ కర్కే ఇన్ లోకు మై క్యాస్ట్ సర్టిఫికేట్ జరూర్ దిలాకే రహుగా. పార్టీ నుంచి చేతి గుర్తు నుంచి మీకు నేను 100% క్యాస్ట్ సర్టిఫికేట్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో, రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన, రాహుల్ గాంధీ ఒకటి, భారత్ కు ఏక్ బనావ్, వాడుకు బలహీన వర్గాలకు ఒకటి చేసే కానీ వారి ఒక ఆలోచన, వాళ్ళ ఒక మేనిఫెస్టో, మేనిఫెస్టో అంటే అజెండాలో పెట్టి మేనిఫెస్టో. ధన్యవాదాలు. అలాగే మా మంత్రివర్యులైన లక్మ గారికి, వారికి నేను పాదాభివందనాలు చేస్తున్నా సార్. ఎందుకంటే వాళ్ళకు బీద వాళ్ళకు పోరాటం చేసి ఇవాళ గొంతుకోయల గురించి కానీ ఆదివాసుల గురించి కానీ పోరాటం చేసి బీదల పక్షాన నిలబడ్డ ఏకైక వ్యక్తి లక్మా సాబరే నేను అనవచ్చు. ఎందుకంటే నేను చాలా మంది చూశాను, సెంట్రల్ పార్లమెంట్ లో చూశాను, భారతదేశంలో చూశాను. బీద వాళ్లకు పనిచేసే వ్యక్తికి మనం ఎప్పుడైనా కూడా వారికి మనం రుణపడి ఉండాలని నేను చెప్తున్నాను. నేను జరగండప్ప మగర్ లక్మా సాబ్ కే బాధ్యత మాపి ఐసీఆర్పీ కు మన ఎంట్రీ సెక్టర్ గరీబ్ కే సాథ్ రహనే వాలే ఆజ్ రాహుల్ గాంధీ కా లేదా రాహుల్ గాంధీ ఉద్దేశం ఏంటిది? అందరికి ఒకటి చేయాలని, భారతదేశంలో ఉన్న అందరికి హాత్ పే హాత్ మిలాకే ఏం కర్నా, చేతుల చేతులు కలిపి ఒకటి చేయాలనే రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్, సోనియా గాంధీ కాని గారి కాన్సెప్ట్, ప్రియాంక గారి కాన్సెప్ట్. అది ఒక ప్రోటోకాల్, ఒక షెడ్యూల్, అది ఒక మేనిఫెస్టోలు. ఆ మేనిఫెస్టోలో ఎవరు వర్తిస్తున్నారంటే మా లక్మా సాబే వర్తిస్తున్నారు. ఆజ్ ఏక్ మేనిఫెస్టో ఇంప్రూవ్మెంట్ కర్నే వాలా ఏక్ హీ అద్మీ హై జో లక్మా సాబ్ ఔర్ ఆప్ లోగ్ విశ్వాస్ సే తగులుతుంటది వాళ్ళకు తగులుతుంటది. ఆదివాసులం మేము, ఆదివాసులం అంతా పట్టకుండా జాతి అడవి బిడ్డలం మేము, అడవి బిడ్డలం మేము, అడవి బిడ్డలం. వచ్చి పాట పాడేందుకు సంతోషాన్ని మీరు సంతోషించేందుకు ధన్యవాదాలు. సురేష్ అన్న కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. దశాబ్దాలుగా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల మరి నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి వలస ఆదివాసులకు న్యాయం జరగాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం.